నమస్తే, నేను చందన. ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వేములవాడ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని అన్నారు. వేములవాడలో అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ప్రజలు మెచ్చిన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న ఇతర పార్టీ అభ్యర్థుల చరిత్రను ప్రజలు తెలుసుకోవాలని, వేములవాడతో పాటు ఇతర ప్రాంతాలలో భూకబ్జాలు, అవినీతి, బెదిరింపులు తగ్గాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలన్నారు. 1వ వార్డు నుండి గెడిసె పద్మ, 2వ వార్డు నుండి మిద్దెల విజయ, 3 నిమ్మశెట్టి విజయ్, 4 మారం కుమార్, 5 జడల లక్ష్మి, 6 నీలం కళ్యాణి, 7వ వార్డు ఎల్ల శ్రీనివాస్, 8 నరాల స్వప్న, 9 రామతీర్థం మాధవి, 10 మెండే పరశురాములు, 11 యాచమనేని శ్రీనివాసరావు, 12వ వార్డు తీగల శైలజ, 13 దురుమట్ల నిఖిల, 14వ వార్డు బింగి మహేష్, 15వ వార్డు పుల్కం లక్ష్మి, 16వ వార్డు కొండా శ్రీలత, 17 ముద్రకోల పద్మ, 18వ వార్డు కొండా పావని, 19 కుమ్మరి శిరీష, 20 ఏదుల తిరుపతి, 21 నరాల శేఖర్, 22 ఇప్పపూల అజయ్, 23వ వార్డు మధు రాజేందర్, 24 చీకోటి అనురాధ, 25 గూడూరు లక్ష్మి, 26వ వార్డు నామాల ఉమ, 27 గోలి మహేష్, 28వ వార్డు గోపన్న గారి మాధవి అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రకటించారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 28 అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావు గారితో సంప్రదించి పలు దఫాలుగా సర్వేలు జరిపిన తర్వాత 28 ఇవాళ మరి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా అనుభవం ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, ప్రజల చేత సంపూర్ణమైనటువంటి ఆమోదం ఉన్నవారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. వేములవాడ పట్టణాభివృద్ధి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాజరాజేశ్వర స్వామి క్షేత్రం అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టెంపుల్ ఏరియా అండ్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టడం జరిగింది. దాని ద్వారా ఇప్పటివరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి 212 కోట్ల రూపాయల పనులు, గురిచేరు శుద్ధీకరణ 82 కోట్లు, మిర్బా నుంచి లిఫ్ట్ పూర్తయి 20 కోట్లు, చుట్టుపక్కల రహదారులు 4 లైన్లు 100 కోట్లు, ఈ విధంగా వందపడక ఆసుపత్రి పూర్తయింది. ఈ విధంగా వేములవాడ పట్టణానికి, ఈ క్షేత్రానికి గొప్పగా భవిష్యత్తు ఇచ్చే విధంగా ఇక్కడ కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో మా అభ్యర్థులందరూ కూడా మరి సన్నద్ధమై ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది. వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న నీలం కళ్యాణి శేఖర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోగా నీలం కళ్యాణి శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సుగమమైంది. వీరిని ఎమ్మెల్యే రమేష్ బాబు, ఏనుగు మనోహర్ రెడ్డి అభినందించారు. వేములవాడ పట్టణంలో విలీనమైనటువంటి నాంపెల గ్రామంలోని 6వ వార్డు కౌన్సిలర్గా నన్ను భారీ మెజార్టీతో ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజలందరి సహకారంతో నిన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు 6వ వార్డు సభ్యులకు, నాంపల్లి దీనికి సహకరించిన నాంపల్లి గ్రామ ప్రజలకు, పెద్దలకు, నా శ్రేయోభిలాషులకు మరియు నాయకులు అయినటువంటి జడల శ్రీనివాస్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, ఏనుగు మనోహర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మీకు ఎల్లవెల్ల అందుబాటులో ఉండి మీకు సహాయాలు సేవలు అందిస్తూ ఉంటానని, ఇదే స్ఫూర్తితో నన్ను ఎప్పుడు దీవించాలని కోరుకుంటూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లెల్ల గ్రామంలో ఈరోజు సర్పంచ్ మాట్ల మధు ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులలో ఉత్తమ వాటిని గుర్తించి వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్ల మధు మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముగ్గుల కార్యక్రమము ఏర్పాటు చేసినటువంటి వారు కుమారిని కీర్తి మారిని మీరు ఇరువురు కలిసి ఈరోజు మన గ్రామంలో చిన్న మార్గం ఏంటంటే అందరి ముగ్గులు చేయడం జరిగింది. ఈనాటి ముగ్గుల పోటీలో ప్రతిభ విజేత అనిత అనిత రెండు రెండు ద్వితీయ విజేత నవీన మూడో విజేత కవిత బహుమతి వెండి. వేములవాడలోని బద్దిపోచమ్మ ఆలయంలో ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాలు సమర్పించుకున్నారు. దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీగా బద్దిపోచమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు బద్దిపోచమ్మకు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించారు. సమ్మక్క జాతర సమీపిస్తున్నందున తమ ఇలవేల్పులను దర్శించుకున్న తర్వాతే సమ్మక్కకు మొక్కులు చెల్లిస్తారు. ఇందులో భాగంగానే భక్తులు అధిక సంఖ్యలో రాజన్నతో పాటు బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. వేములవాడ రాజన్న ఆలయ హుండీ ఈరోజు లెక్కించారు. ఆలయ ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆలయ హుండీ మొత్తాన్ని సంచులలో ఆలయం లెక్కింపు ప్రాంగణంలో స్వచ్ఛంద కార్యకర్తలు హుండీ లెక్కింపు నిర్వహించారు. సీసీ కెమెరాల నిఘాలో లెక్కింపు నిర్వహించి ఆలయ అధికారుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకుని హుండీ లెక్కిస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళలకు డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయగా పురుషులకు పంచాయ కండువాతో హుండీ ప్రాంగణానికి అనుమతించారు. ఆలయ ఈవో కృష్ణవేణి సమక్షంలో నగదు మొత్తంతో పాటు బంగారు ఆభరణాలు ఇతర సామాగ్రిని హుండీ మొత్తాన్ని భద్రపరిచారు. జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల మున్సిపాలిటీల్లో నామినేషన్ విత్డ్రా చేసుకునే గడువు ఈరోజుతో ముగిసింది. వేములవాడ మున్సిపల్లో 28 వార్డులకు గాను 183 మంది పోటీ చేయగా నేడు 57 మంది విత్డ్రా చేసుకోవడంతో 125 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ 28 మందిలో ఒక వార్డు ఏకగ్రీవం కాగా 27 మంది బరిలో ఉన్నారు. బీజేపీ 21 మంది, కాంగ్రెస్ 25 మంది అభ్యర్థులు, సిపిఐ సిపిఎం టీడీపీ అభ్యర్థులు 6, ఇండిపెండెంట్గా 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఫిర్యాదులు తెలిపేందుకు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా కాంటాక్ట్ సెంటర్లో టోల్ ఫ్రీ నెంబర్ 1950ను ఏర్పాటు చేశారు. అదనంగా జిల్లా కాంటాక్ట్ సెంటర్లో మరో మొబైల్ నంబరు 9398684240 ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి ఏ విధమైన ఫిర్యాదు ఉన్నా 24/7 ఈ నంబర్లకు సమాచారం ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ఇవి ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.